चालू इक चालू आपंडी पिल्ललु इदे एंटम्मा बियों మీరు రోజు తినేది ఇదే కానీ దంగట్లో ప్యాకెట్లు కదా దొరుకుతుంది ప్యాకెట్లోనా కానీ ఆ దుకాణాలకి కూడా రైతుల పొలాల నుంచే కదా వస్తాయి అంటే అంటే వ్యాపారులు ఎంత ముఖ్యమైన పని చేస్తున్నారు కదా అలా అయితే మరి వాళ్ళు ఎందుకు కష్టపడుతూ ఉన్నారు అందరూ కాదు కొంతమంది కావేరిలాగా తమ బుద్ధి బలంతో వాళ్ళ పేదరికాన్ని తరిమి కొడతారు కావేరి ఎవరమ్మా సరే నా పని కూడా అయిపోయింది అమ్మగారు ఎప్పుడు వస్తారు అమ్మ వెళ్ళి 3 రోజులు అయ్యింది అది మాత్రమే కాకుండా అమ్మ మాకు భోజనం పెట్టిన తర్వాత కథ కూడా చెప్తారు ఇప్పుడు మీ అమ్మగారిని నేను ఎక్కడికి వెళ్లి తీసుకురాను బాధపడకండి నా పిల్లలారా ఆగండి 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 అందరూ కూర్చోండి చీరు అక్కడ సరే బాబు వెళ్ళు వెళ్ళ కుర్చీలో కూర్చో కానీ మీరే కదా చెప్పారు ఆ చార్ వినిగిపోయిందని కానీ గిని ఏమీ లేదు ఆ కథ వినాలా లేదా వెళ్ళి కూర్చో సరే సరే బాబు ను బానే ఉన్నావా లేదు లేదు నాకేం కాలేదు ఓ నోని నువ్వు బాబు నీకు దెబ్బలు తగలలేదు కదా నన్ను కింద పడేసింది నువ్వేనా అందుకే చెప్తున్నాను మన ఎప్పుడు ఎవర్ని గుడ్డిగా అసలు నమ్మకూడదు పిల్లల మాటలు అరుపులు వినిపించకపోతే ఇల్లంత నిశ్శబ్దంగా కలివిడి లేకుండా ఉందో అప్పుడే మిట్ట మధ్యాహ్నం అయిపోయింది కాకపోతే నిన్న పిక్నిక్ వెళ్ళిన అలసట ఇంకా తీరలేదనుకుంటాను పిల్లలు ఎప్పుడు లేస్తారు నేను ఒక కలగన్నాను అదేంటంటే ఈసారి మనం అందమైన కొండలపైన పిక్నిక్ వెళ్తున్నట్టు నిన్నటి కంటే మనం అందులో బాగా ఎంజాయ్ చేశాం అరే నా పిల్లలు నిద్ర లేచి కలల నుంచి బయటపడ్డారు కానీ మీ పడకల నుంచి ఎప్పుడు లేస్తారు సరే మీరు త్వరగా రెడీ అయి రండి నేను భోజనం రెడీ చేస్తాను బాగా ఆకలేస్తోంది కానీ లేగలేకపోతున్నాను బాగా టైర్డ్ గా ఉంది మంచి విషయం ఈ రోజు మీరు తినడానికి ఓ ప్రత్యేక వంట చేయబోతున్నాను మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యొస్తాం ఇది అమ్మ చేతితో చేసే దోశ వాసన నాకు ఈ దోశలు కావాలి ఒకవేళ దోశలన్నీ అయిపోతే అమ్మ చేత చేసే దోశ ఇంకా ఆవిడ చెప్పే కథలు లేట్ అయ్యే లోపు నేను త్వరగా వెళ్ళి త్వరగా త్వరగా రెడీ అవుతాను ఇదిగో వీడు వచ్చేసాడు నా పిల్లల గురించి నాకు బాగా తెలుసు అది మినుగురు పురుగు కాదు సీరియల్ స్టార్ దాన్ని ఉమాగౌరి కళ్యాణం డార్క్ స్టార్ అని కూడా అంటారు
అమ్మా నీకు స్టార్స్ గురించి కూడా తెలుసా మా అమ్మకి అన్నీ తెలుసు అంతే కదమ్మా అబ్బేబే లేదు నేను అలా అన్నను లేదంటే నా పరిస్థితి కూడా విద్యాధర రాజులా అయిపోతుంది అమ్మా నేను ఈ బాబుతో అసలు ఆడుకోను నేను కూడా అయితే ఇప్పుడు నేనే మాడాలి చాలా విచిత్రంగా ఉందే నా బంగారు పిల్లల మధ్యన ఏం జరిగింది ఒకరితో ఒకరు కలిసి ఆడుకోనంటున్నారే బాబు ఒక్కొక్క కదలో పెద్ద పెద్ద రీల్స్ వదులుతున్నాడు ఒక్క నిమిషంలో 20 గోల్స్ కొడతానంటున్నాడు 200 నేను ఎప్పుడు 200 అన్నాను అలాగా నువ్వు ఇది మాత్రమే చెప్పావు ఒక నిమిషంలో ఎన్ని గోల్స్ వేయమన్నా అన్ని నేను వేస్తానని చెప్పావు కదా అంటే దానికి 200 అని అర్థమా నీ కాలిక్యులేషన్ తప్పు మొదలు పెట్టింది నువ్వే కదా అరే ఇలాగే అనవసరమైన విషయాలు పోకిపోతూ ఉంటాయి అమ్మా త్వరగా రండి అమ్మా ఏమైంది వస్తున్నా అమ్మా కడుపు చాలా నొప్పిగా ఉందమ్మా రెండు నిమిషాలు ఆగు చిత్ర నీకు కషాయం తీసుకొస్తాను అప్పుడు నీ కడుపు నొప్పి చిటికెలో మాయమైపోతుంది ఇవేంటి అన్ని చెడిపోయిన కూరగాయలు అమ్మా అవి కుళ్ళిపోలేదమ్మా ధర తక్కువ నాకు ఈ చవకబారు కూరగాయల కంటే నీ పిసినారితనమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది నీ పిసినారితనం విషయంలో నువ్వు ఆ ఉడాంకాలాగా ఆలోచించడం మొదలుపెట్టావు నా భయం ఏంటంటే వాడికి ఏం గతైతే పట్టిందో అది నీకు పట్టకుండా ఉంటే సరే ఎవరా ఉడాంక అసలేం జరిగింది అది సరే అమ్మగారిచ్చిన మందు వల్ల లేకపోతే నేను తిట్లు తినడం వల్ల నీ ఆరోగ్యం సరి అయిపోయిందా సుధమ్మ ఇచ్చే కషాయం కాసేపు తర్వాతే పనిచేస్తుంది కానీ ఇక్కడున్న వాళ్ళు చెప్పేది విని దాంతోపాటు కథలు వింటేనే నయమైపోతుంది కాయగరి వాంగికొంగ வாங்கிக்கோங்க வாங்கிக்கோங்க எல்லாமே ஃப்ரெஷ்ஷான காய்கறி விலை எல்லாம் ரொம்ப கம்மி தான் இருங்க அங்கிள் அம்மா வராங்க இவருக்கு போட போறாங்க கோபி காமெடி தொப்பி சொல்லு பாப்பா ஏன் காவலி కూరగాయలు ఏవేమి ఉన్నాయో చూస్తాను ఎర్ర టమాటాలు గులాబీ క్యారెట్ పచ్చటి ఆకుకూర అన్ని కిందున్నాయమ్మా నేనే పైన ఉన్నాను అరే ఆ చెట్టు మీదకి ఎలా ఎక్కావు నువ్వు అరే నేనేం ఎక్కలేదమ్మా ఇదిగో కిందన్నాడే గోపి నన్ను చెట్టు ఎక్కేలా చేశాడు నో గోపి అమ్మా జాక్ ఫ్రూట్ ఇది ఇది పనస పండు చాలా పండి ఇది పనస పండు ఇంగ్లీష్ లో జాక్ ఫ్రూట్ అంటే పనస పండు అన్నమాట అర్థమైందా అమ్మా ఇది ఒక్క పనస పండే కదా ఎలా డబుల్ రోల్ అవుతుంది అంతా కుదురుతుంది అంకుల్ పనస పండు కథ తెలిసిందంటే మీకే అర్థమవుతుంది పనస పండు కదా అమ్మా పనస పండు కథ వినాలని నాకు ఆతృతగా ఉంది దయచేసి చెప్తారా అది మేము కూడా వింటామమ్మా